హాయ్ దోస్తులు, ఇవాళ షెడ్యూల్ సెకండ్ రోజు ట్రిప్ చూద్దామా. సో మేము ఇవాళ నాసిక్ ట్రయంబకేశ్వర జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాము. సో అక్కడ నుంచి మేమైతే వెహికల్ బుక్ చేసేసినాం 5,000కి ఇవాళ ఒక్క రోజుకి. పిల్లలు అయితే మస్తు సతాయిస్తారు దోస్తులు, మమ్మల్ని అయితే వెహికల్ మేము కూసుటం అంటే మేము కూసుటామని. మరి హ్యాడ్ వచ్చి పోరలు అందరినీ కిందకి దింపి మేము కూసినాకలే ఏ మా మీద కూసబెట్టిండు. కూర్చున్నాకలే మా డాడీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. యాక్చువల్గా అక్కడైతే చూడడానికి మొత్తం 21 టెంపుల్స్ ఉంటాయి, బట్ వర్షంలో మేమైతే కొంచెం కొంచెమే చూసినాము. నేను తీసిన వీడియో ఎంతనో మీకు చూపిస్తాను అన్నమాట. సో దొంగలు కూడా బాగుంటారంట ఆడ, పిక్ పాకెట్స్ వాళ్ళు ఉంటారు, చైన్ స్నాచెస్ వాళ్ళు ఉంటారు. సో అట్లా చూసుకొని ఉండండి బిట్ట అని ముందు మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా డాడీ చాలా గైడెన్స్ ఇస్తారు ఇట్లా ట్రిప్స్లో, అన్నీ తెలుసు మా డాడీ. అక్కడ నుంచి అయితే మాది వెహికల్ ఒక దగ్గర ఆపేసినాము. కంపల్సరీ ఆటోవే ఎక్కాలంట, పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు బతకాలే కదా అట్లా అనేసి. ఇక ఫస్ట్ అయితే మేము లక్ష్మణ్ టెంపుల్కి అయితే పోయినాం. లక్ష్మణ్ మందిర్ అంటారు, ఎంట్రన్స్లో వినాయకుడు అయితే మస్తు ఉండు. ఈ గుడి చుట్టూ మొత్తం పెయింటింగ్స్ అయితే సూపర్ వేసిరు దోస్తులు. రాముడు, లక్ష్మణుడు, సీత, రావణాసుడు, శూర్పణఖ వాళ్ళందరి ఫోటోలు అవి అన్నీ. ఈగల్ చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా చాలా చాలా మంచి అనిపించింది. ఎంట్రన్స్ ఏమొస్తుంది అయితే లోపలికి ఎంట్రన్స్ అయిపోవాలి, ఇట్లా పోతాం మనం ఎంట్రన్స్కి. పోయిన తర్వాత అక్కడ కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే లక్ష్మణుడు తపస్సు చేశాడనమాట. తపస్సు చేసిన తర్వాత నాగరూపంలో కూడా వెలుస్తాడు లక్ష్మణుడు. సో ఆంజనేయ స్వామి కూడా ఇక్కడనే ఉంటాడు. ఇది వచ్చేసి శూర్పణఖ ముక్కు పోస్తుండు లక్ష్మణుడు, ఎందుకంటే రాముడిని పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని శూర్పణఖ వెంబడి పడతాడంట. ఆల్రెడీ రాముడికి సీత ఉంది, మళ్ళీ ఇట్లా పెళ్లి చేసుకుంటాడు చేసుకోడు కదా, ఓకే మా అన్న వెంబడి ఎందుకు పడుతున్నావు అనేసి రాముడు ఏం చేసి శూర్పణఖ ముక్కు కోసేసిండి. ఇవన్నీ మా డాడీ వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు మాకు ఇవన్నీ. ఇక పక్కకే ఉంటుంది గోరేరం పంచకుటి మందిర్ అని చెప్పేసి, ఇంకొక సీతారాముడు. అందరు సీతారాములు లేకపోతే ఒక్కొక్కలాగా వెలుస్తారనమాట, ఒక్కొక్క రూపాలలో వెలుస్తారు. అట్లా లైన్గా నడుచుకుంటూ పోతూనే ఉన్నాం మేము. అక్కడ చిన్న శివుడి గుడి ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కాలారం టెంపుల్ పోయినాము. లోపల అయితే మస్తు ఉంది దోస్తులు. లోపల మధ్యలో ఉంటుంది కదా మనకి గోపురం, మిడిల్లో పైన ఇట్లా మొత్తం చెక్కిరంట అదంతా. అప్పుడు మొత్తం మిషన్లు ఎక్కడ అప్పట్లో ఎక్కడ లేదు. మనకు వచ్చేసి కాలారం అనే రాముడు, నల్ల రాముడు అనేది లేదు ఇక్కడ. వాళ్ళు అక్కడ ఉన్న స్టోన్ తోటి చేసి అట్లా పెట్టుకోరంట. గోపురం కూడా సూపర్ ఉంది. మిడిల్లో వైట్ స్టోను, పైన బ్లాక్ స్టోను, చాలా మంచి అనిపించింది. ఇంకా అక్కడ నుంచి సీత గుహకి వెళ్ళినాం దోస్తులు. లోపలైతే వీడియో తీయని వెళ్ళారు, కానీ సొరంగం ఉంటుంది లోపలికి, బాగుంది. నెక్స్ట్ అక్కడ నుంచి త్రివేణి సంగమంకి వచ్చినాము. ఆడ గోదావరి అమ్మవారి విగ్రహం బాగుంది. నాసిక్లో అక్కడ అది చాలా ఫేమస్, 3 నదులు కలిస్తే త్రివేణి సంగమం అని అంటారనమాట. సో కొంచెం అయితే చాలా మాకు ఇబ్బంది అయింది, వర్షం పడ్డది కదా, కాకపోతే పిల్లలతోటే జరా భయం వేసింది. ఆ లోపల పోతా ఉండ్రాళ్ళు. మేము లాస్ట్ టైం పోయినప్పుడు ఇంత వాటర్ ఫ్లోరింగ్ లేకుండా, ఇప్పుడు నేను పోయొచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోయినాం. నేనైతే ఫస్ట్ స్టెప్ దగ్గరనే మస్తు భయపడ్డాడు, మా మామయ్య ఉండి నాకైతే హెల్ప్ చేసిండు. ఇంకా అక్కడ నుంచి మేము అంత వానలో కూడా మా వాళ్ళు ఫోటోలు దిగానికి స్టిల్స్ ఇస్తారు మా మమ్మీ డాడీ. ఇవన్నీ కవర్లు అయితే కొనుక్కున్నాం మేము, ఆడ 20 రూపీసే దోస్తులు కవర్. అవి వేసేసుకొని ఇక మెల్లగా లోపలికి అయితే పోయినాము. చాలామంది పోలేరు, నేను మా బాబాయ్ వాళ్ళు ఇద్దరు ముగ్గురం పోయినాం. సో మా మామయ్య అక్కడ నుంచి ఉన్నాడు. అక్కడ నుంచి శివుడికి వాటర్ పోయడం మంచిగా అనిపించింది నాకైతే. ఇటు కొంచెం డేర్ వేసేసిన ఫ్లోరింగ్ ఎక్కువైతుంది అనేసి మా వాళ్ళు తిడుతురు నన్ను, అయినా సరే డోంట్ కేర్ కదా మనం. సో అట్లా వేసేసినాం. లాస్ట్కి వచ్చేసి నేను ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసుకున్నా. చాలా అంటే చాలా ఫస్ట్ టైం నేను ఇంత ఫ్లోరింగ్ చూడడం చూసి. ఎదురుగా బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ ఇంకా జర్ర అయితే బ్రిడ్జ్ మొత్తం మునిగిపోతుంది. అక్కడ వాళ్ళు అక్కడనే ఆగిపోయారు. సో మిడిల్లో ఇంకొక టెంపుల్ ఉంటుంది, శివుని టెంపుల్. అక్కడ ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మనకి, చూసుకుంటాం. ఇంకా అక్కడ నుంచి మేము లంచ్ టైం అయింది మాకు పోవడానికి. మళ్ళీ ఆటో కూడా తీసుకొని మా వెహికల్ దగ్గర ఆపేసిండు. ఆ వెహికల్ కూడా తీసుకుపోయి ఆంధ్ర టిఫిన్స్ భోజనం అని చెప్పేసి ఆడ ఆపిండు. ఆ హోటల్ మొత్తం చుట్టూ గణేశుడు, సాయిబాబా విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు మస్తు అయితే పెట్టేసిండాడు. మొత్తం అట్రాక్ట్ చేసేసేయాలి కదా మనల్ని, మరి తెలుగు వాళ్ళు అని ఎట్లుంటుంది. సో మస్తు మంది లంచ్ టైం అది, మాకైతే మస్తు ఆకలి వేసేసింది. అది తినేసినాం అట్లా అందరం కూర్చొని, తినేసి మెల్లగా బిల్లు అట్లా పే చేసేసి అక్కడంతా పూరలు ఎట్లా ఏడవాడితే అది కావాలి ఇది కావాలి సతాయించుడు. పిల్లలు మంచి ఉంటే మంచి ఎక్కడ తీసుకోకపోతే అవుతుంది ఏమో సతాయిస్తారు మా పిల్లలు అయితే బాగా. ఆడికేంచి మేము మెల్లమెల్లగా అట్లానే వ్యాన్లో పోయినాం. త్రయంబకేశ్వర్ పోయినాం. ఇయ ఫుల్ జనాలు అసలు చూసిరా, కొండ చూసిరా ఎంత బాగుంది. ఇక్కడనే లాస్ట్ టైం ఇక్కడ నిలబడి మేము ఫోటో తీసినాం 3 ఇయర్స్ బ్యాక్ త్రయంబకేశ్వర్ ఎంట్రన్స్ మందిర్ దగ్గర. ఇది ఇంకా అందరం కలిసి ఫోటోలు దిగినాము. వర్షానికి ఎంట్రన్స్ 2-3 అవర్స్ పడుతుంది అని చెప్పారు. అట్లయినా సరే నిలబడ్డాము, నిలబడి కొంచెం
అట్లా మెల్లగా దర్శనం చేసేసుకున్నాం. జ్యోతిర్లింగం కదా చేసుకోవాలంత దూరం పోయిన తర్వాత ఏమో పిన్ని వాళ్ళు, మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు అందరం కలిసి లోపలైతే నో ఎంట్రీ మొబైల్, సో కెమెరాలు కూడా ఎంట్రీ లేదు కాబట్టి మేము ఇక్కడనే బయట అయితే దిగేసినాం. సో డే 2 ఇట్లా జరిగింది దోస్తులు మనది. సో డే 3 ఎట్లా అవుతుంది, ఏడికేడి పోతున్నాం అనేది డే 3లో నేను మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దోస్తులు అండ్ లైక్ అండ్ షేర్. గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.